టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ గారు ఈ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు మీద వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు కనబడుతూ ఉన్నది. వారు చేసే తప్పిదాలను ఎదుటి వారి మీద రుద్ది ప్రజలను నమ్మించేటువంటి వారు నాటకానికి తెరతీస్తూ ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, పార్టీలో చేరికలు, టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు సైతం కూడా తెలంగాణ ఉద్యమంలో మరి అనేక కష్ట నష్టాలను ఓడ్చుకొని తెలంగాణ వస్తే వారికి ఏదో పదవులు వస్తాయనే ఆకాంక్షతో కాకుండా తెగించి కొట్లానేటువంటి ఉద్యమకారులను పూర్తిగా వాళ్ళ విస్మరించి వారి వల్ల బయటకు వచ్చి టిఆర్ఎస్ విధానం తప్పుబడతా ఉంటే ఈరోజు జై తెలంగాణ అన్న వాళ్ళను అణిచివేసి నై తెలంగాణ అన్న వాళ్లకు పెద్దపీట వేసి మంత్రివర్గంలో వాళ్లకు స్థానాలు కల్పించి బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామంటే ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి. ఇవాళ బీటీ బ్యాచ్ ఓటీ బ్యాచ్గా మీ పార్టీలో చెప్పుకుంటా ఉన్నారు. రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి మీ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు ఆదరణ చూసి వారు సహించలేక మేము చేసింది 12 లక్షలు అది సత్యం కాదంటున్నాడు. చాలా అమాయకులు పాపం కార్యనిర్వహణ అధ్యక్షుడు. బీజేపీ సభ్యత్వం 12 లక్షలు కాదు, ఈ పార్టీకే 18 లక్షలు ఉన్నది. అదనంగా 12 లక్షలు అంటే ఈ పార్టీకి 30 లక్షల సభ్యత్వం. ఇప్పుడు ఇంకా 6 లక్షల సభ్యత్వం మా లక్ష్యం, 36 లక్షల సభ్యత్వం. 12 లక్షలకే జడిసిపోతూ ఉంటే అసలు లెక్క చూస్తే ఇవాళ మరి వారికి మూర్చపోయే పరిస్థితి. 30 లక్షలు ఇవాళ మా సభ్యులు. మీ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మే స్థితి లేదు, వాస్తవాలు గ్రహించే మా దగ్గరకు వస్తూ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం చూసి ఇవాళ అటువంటి తరహా పాలన తెలంగాణలో రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో రానున్నది కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే, ఇందులో ఎటువంటి అనుమానం ఉండడానికి వీల్లేదని కేటీఆర్ గమనించాలి. 12 ఏళ్ల అబ్బాయికి సభ్యత్వం ఇచ్చిన మీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ సభ్యత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీజేపీ పట్ల కేటీఆర్ గారికి అవగాహన ఉందా? భారతీయ జనతా పార్టీ సపోజ్ టు బి ద సింగల్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ 11 క్రోర్స్. ఇవాళ అదనపు సభ్యత్వం నమోదు 3 సంవత్సరాల తర్వాత చేపట్టే కార్యక్రమం, ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు 15 క్రోర్స్. 15 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడ? ఇవాళ 12 ఏళ్ల అబ్బాయిలతో లేదా ఇవాళ మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ సభ్యత్వం చేసుకోకపోతే పెన్షన్లు రావని, రైతు బంధు బంద్ అవుతుందని, కళ్యాణ్ లక్ష్మి ఆగిపోతుందని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావని, ప్రజలను మభ్యపెట్టి భయభ్రాంతులు చేసి సభ్యతలు చేస్తుంది మీరు, ఇది వాస్తవం కాదా? ఇన్సూరెన్స్ ఆశ చూపించి మీకు మేము భరోసా అని చెప్పి ఆ రకమైనటువంటి మరి తాయిలతో మీరు సభ్యత్వం చేస్తూ ఉంటే
దేశం కోసం, సిద్ధాంతం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతూ ఉంటే మీరు సహించలేకపోతున్నారు. అందుకని ఇవాళ మీరు చెప్పుకునే 50 లక్షలు ఏ రకమైనటువంటి టార్గెట్స్ ఇచ్చారో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ ఇవాళ మేము 36 లక్షల సభ్యత్వం మా లక్ష్యం. మీరు 100 మంది ఎమ్మెల్యేలు, 9 మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇంతమంది కలిపి 12 సంవత్సరాలతో కూడుకున్న సభ్యత్వం కలిపితే 50 సంవత్సరాలు అంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. 15 కోట్లు సభ్యత్వం ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ ఆల్మోస్ట్ 18 స్టేట్స్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో మోర్ దెన్ 50% ఓట్ షేర్ పొందిన పార్టీ మాది. మొన్న మీకు ఎన్ని వచ్చినాయండి తెలంగాణలో పార్లమెంటులో వచ్చిన శాతం ఎంతండి? మీరు ఎగిసి పడిపోతున్నారు. మేము తెలంగాణలో పట్టు సంపాదిస్తున్నాం. నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులై ఇవాళ 20% ఓట్లు సంపాదించుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రభుత్వం 70 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రభావితం వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ లాంటి జటిలమైన సమస్యకు పరిష్కారం చూపడం వల్ల తటస్థులు, మేధావులు, విద్యావంతులు, అనేక మంది మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇవాళ మీ కుటుంబ పాలన, కల్వకుంట్ల రాజ్యాంగం పట్ల విరక్తి కలిగి, ఇవాళ భారత రాజ్యాంగం పట్ల నమ్మకంతో, విశ్వాసంతో బీజేపీలో చేరేటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీ సభ్యులుగా చేరుతూ ఉన్నారు. ఎందుకు మీకు అంత ఉలికిపాటు? బీజేపీ సభ్యత్వం చూసి కేటీఆర్ గారు ఇవాళ పొంతం లేకుండా మాట్లాడుతూ మీ యొక్క సభ్యత్వం గురించి 90,000 లక్ష సభ్యత్వం చేశామని అసెంబ్లీలు ప్రచారం చేసుకుంటున్నాం. అసలు మీకు మొన్న వచ్చినటువంటి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఓట్లు చూస్తే కొన్ని సందర్భాల్లో ఓట్లను మించినటువంటి సభ్యత్వం ఇది. ములుగు, మీరు చెప్పింది మొన్న అసెంబ్లీలో వచ్చింది 66,000 ఓట్లు, మీ సభ్యత్వం చెప్తే 72,000 ఓట్లు. ఇటువంటి భోగ సభ్యత్వంతో మీరు అంటే ఓటర్లకి మించి సభ్యులు ఉన్నారంటే ఆ సభ్యులు ఓటర్లు ప్రభావితం చేసి ఓటర్ల సంఖ్య పెరుగుతా తప్పితే ఓటర్ల మించి సభ్యత్వం కొన్ని చోట్ల సూర్యాపేటలో 68,000 ఓట్లు పడ్డ మీకు 68,000 సభ్యులైపోయినారు. ఇది మీ కాకి లెక్కలతో. మరి ఎందుకు మరి ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ జనం పట్టుకుందో అర్థం కావట్లేదు. ఇవాళ చాలా స్పష్టంగా మీ ఇన్సూరెన్స్ స్థాయిలను ప్రకటించి సభ్యత్వం చేయించుకొని మాకు అభ్యంతరం లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే భారతీయ జనతా పార్టీ మేము సభ్యత్వం ఇస్తూ ఉన్నాం. మా పార్టీ లెక్కపత్రం లేనటువంటి మీ యొక్క పార్టీ సభ్యత్వం గురించి, ప్రతి సభ్యుడి గురించి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ మాకు ప్రత్యేకంగా మెంబర్షిప్ నెంబర్ ఉంది, ఓటర్ ఐడి పరిగణలోకి తీసుకొని సభ్యత్వం ఇస్తూ ఉన్నాం. ఇంట్లో కూర్చొని నింపింది మీ వాళ్ళు, ఓటర్ లిస్టు పెట్టుకొని నింపుతున్నది మీ వాళ్ళు, ఇంటింటికి తిరిగి చేయించింది మేము, మా వాళ్ళు. మీకైతే పెన్ను పేపర్ ఉంటే సరిపోతుంది, మాకైతే ప్రతి సభ్యుడికి మొబైల్ నెంబర్ కావాలి, ఓటర్ ఐడి కావాలా. ఆ రకంగా శాస్త్రీయంగా మేము చేపడుతూ ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పూర్తి జాబితా మాది పారదర్శకతో ఇవాళ కొనసాగుతుంది. కాబట్టి అశాస్త్రీయంగా ఆశలు పెట్టి ప్రలోభపెట్టి సభ్యత్వం మీరు చేస్తూ ఉంటే ఈరోజు మరి ఆ మునిగిపోతున్న నావ, ఆ చిల్లులు పడ్డ నావ నుంచి ఆందోళన గురవుతున్నారు. మీరు ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇక కాంగ్రెస్ ఇవాళ మనం చూస్తున్నాం 2 రోజులుగా చిదంబరం అవినీతి పట్ల సిబిఐ చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే ఇవాళ దేశంలో ఏదో చిదంబరం మీద మహాత్మా గాంధీ అన్నట్టు, సచ్చీలుడు అన్నట్టుగా, అవినీతితో ఏం నిమిత్తం లేనట్టుగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అసలు అవినీతికి పాల్పడ్డటువంటి చిదంబరంను వెనుకేసుకునే బదులుగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినటువంటి దానికి వారు మరి సహకరించాల్సి పోయి
అవినీతి మా జన్మ హక్కు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ చిదంబరం ఇన్ కేసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు. దురదృష్టవశాత్ ఇది ఇంత బాహటంగా కోర్టు ఒకసారి ఇవాళ చిదంబరంను స్పష్టంగా ఆయన సూత్రధారి ఈజ్ ద కింగ్ పిన్ ఆఫ్ ద అలిగేషన్స్లో వారు స్పష్టంగా చేస్తూ ఉంటే మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. దీని వెనుకాల ఉన్న చిదంబరం రహస్యం ఏమిటి? చిదంబరం కనుక వెనుక వేసుకొని రాకుండా లేదా ఆ అవినీతిని కప్పిపుచ్చుకునే రాజకీయంగా ఎదురుదాడి చేసినట్టయితే ఎక్కడ చిదంబరం చిట్టా విప్పుతాడనే భయంతో కాంగ్రెస్ వాళ్ళు వారు పోటీపడి వాళ్ళ సమర్థిస్తున్నారా? ఇవాళ హేమాయమీలు అడ్వకేట్స్తో సహా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, మరి సోనియా గాంధీ సైతం కూడా ఇవాళ చిదంబరం గారిని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోమని చెప్పేదానికి బదులుగా లేదా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీరు సచ్చీరుడుగా రండి అని చెప్పేదానికి బదులుగా మొత్తం ఇవాళ ఇంటిల్లి పాది కూడా వారిని సమర్థిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మతలు ఏమిటో దేశ ప్రజలు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. చిదంబరాన్ని కనుక అండగా నిలవకపోతే మరి కాంగ్రెస్ పార్టీ రహస్యాలన్నీ కూడా బయటికి వస్తాయనేటువంటి ఆందోళన భయమా? మరి ఇది ఏమి చిదంబర రహస్యమో మరి మొత్తం దేశ ప్రజలు ఇవాళ అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇవాళ జైల్లో ఉండాల్సిన వాళ్ళు మరి ఈరోజు చాలామంది కాంగ్రెస్ నాయకులు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు జైల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు జైలుకి వెళ్ళే సమయం వచ్చింది. ఇటువంటి బెయిల్ మీద బయట లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఎంతమంది ఉన్నారో ఎవరో ఒకసారి ఆలోచిస్తే మనకు మరి ఆ పార్టీ పరిస్థితి ఏమో అర్థమవుతుంది. అంటే అవినీతికి అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి, కుంభకోణాలు, ఎక్కడ చూసినా మరి ఏ రకంగా దోచుకున్నారు, ఆ దోచుకున్న డబ్బును దాచుకున్నారు, విదేశాలు కూడా ఏ రకంగా దాచుకున్నారో మరి స్పష్టమవుతుంది. ఏదో కొద్దో గొప్ప ఏదైనా క్రెడిబుల్ ఉన్న లీడర్సు అందులో ఎక్కడైనా భూతత్వం పెట్టి ఎతికితే దొరికే వాళ్ళు కూడా ఈ చిదంబరం యొక్క మరి దెబ్బతో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవాళ గుల్లైపోతున్నది. అటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో స్వీకరిస్తారని చెప్పి మన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇంకా పగటి కలలు కంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి రాష్ట్రంలో విసిగిపోయే ప్రజలు కాంగ్రెస్ తిరస్కరించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అవసరమా? ప్రత్యామని చెప్పి గుండెలు బాదుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవాళ చిదంబరం చిట్టానే కాదు ఇంకా అనేక మంది చిట్టాలు బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. అంతేకాదు అవినీతి మాత్రమే కాదు, దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ భాషలో మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి దేశ సంపదను దోచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోర్టులను సైతం కూడా గౌరవించకుండా ఏ రకంగా మరి రాజ్యాంగ సంస్థలను కూడా మరి ఏ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారో, ఏ రకంగా ఒత్తిళ్లు పెంచే కార్యక్రమం చేస్తున్నారో మొత్తం సమాజం గమనిస్తుంది. అందుకనే తెలంగాణలో యువత స్పందించండి, గమనించండి. ఇటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వాళ్ళ సంస్థలకు, నాయకులకు, పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళకు వత్తాసు పలికే పార్టీకి తెలంగాణలో రాజకీయంగా పాత్ర పెట్టాల్సిందిగా యువతకు పిలుపునిస్తూ ఈరోజు అవినీతి, కుంభకోణం, కుటుంబ పాలనకు మరి సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఈ అధికార పార్టీని ఎదిరించేటువంటి ఒక నిజాయితీ, నీతి, సమర్థత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి అనేక మంది రోజువారీగా రాష్ట్ర అధ్యక్షుడిగా నాతో సంప్రదిస్తాను. మేధావులు, ఉన్నత విద్య అభ్యసించినటువంటి డాక్టర్లు, మరి ప్రముఖ స్థానంలో వాళ్ళు కూడా రోజువారీగా పార్టీలో చేరుతాం. నరేంద్ర మోడీ చేపట్టినటువంటి అభివృద్ధిని, తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాల పట్ల ఆకర్షితులై మా వంతు సహకారంగా ఈ దేశానికి సేవ చేస్తామని చెప్పి అనేక మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళని స్వాగతిస్తూ రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ మరి బాగా వేయటం ఖాయం. ఇప్పటికైనా కేటీఆర్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మీరిద్దరు కూడా తోడుదంగలే కాబట్టి ఈ రకంగా తెలంగాణ ప్రజలు గందరగోళం చేసే మాటలు చెల్లవని చెప్పి కూడా నేను ఎత్తు పలుకుతా ఉన్నాను.
సిఎండి. ఇప్పుడు సిఎండి అంటే నాకు అపారమైనటువంటి గౌరవం. ప్రభాకర్ రావు వారు ఆ సంస్థకు సేవలు అందిస్తున్నారు, అందులో ఎవరికి అనుమానం లేదు. వారు ఒక గొప్ప మరి సంస్కరణకు తెలిసి, కానీ వారి పాత్ర ఎంతనో, వారి యొక్క మరి అందులో విద్యుత్తు సంస్థలో జరిగే అవినీతి అరికట్టే దాంట్లో వారు ఎంత మేరకు వారి బాధ్యత ఉన్నదో మనం తెలుసుకోగలుగుతాం. నిజంగా వారికి ఆ సంస్థ పట్ల ప్రభుత్వానికి ఏమి అప్పులు లేవు, బకాయిలు లేవు అని ప్రభాకర్ రావు చెప్పదలుచుకుంటే ఆ ప్రభుత్వం ద్వారా మంత్రుల చెప్పమనండి, పాలకులు చెప్పమనండి, పాపం అధికారులు ఈ సంస్థలకు ఎంత బకాయిలు ఉన్నాయో తేటతెల్లంగా ఇవాళ చెప్పడం జరిగింది. వేల కోట్లు అది కాదనగలుగుతారా? నిజంగా ప్రభాకర్ రావు గారికి అంత మక్కువ కనుక టీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టయితే వారు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ ప్రభుత్వ విధానాలను, పార్టీ విధానాలను వారు సమర్థించమండి, తప్పకుండా మేము జవాబు చెప్తాం. పాపం ఆయన స్థాయి సవాల్ విసిరేది పాపం. సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించేటువంటి మరి స్థాయి వాళ్ళ ప్రభాకర్ రావుకు ఉందా? ప్రభాకర్ రావు గారు ముఖ్యమంత్రి సలహా ఇవ్వమనండి, సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపండి సార్, మనమంతా కూడా తెట్టెల్లమైపోతుంది, మనకి ఏమి మరక లేదు, బుడ్డలేదు చెప్పమండి. వారి నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రభాకర్ రావు గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, వారి సేవల మీద వారికి నమ్మకం ఉంటే లెట్ హిమ్ కాల్ ఫర్ ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ విత్ సిట్టింగ్ జడ్జ్, తప్పకుండా ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. అమిత్ షా వారు అఫీషియల్ ప్రోగ్రాంలో వస్తూ ఉన్నారు, ఐపీఎస్ ప్రొబేషనరీ ప్యాసింగ్ అవుట్ పరేడ్లో వారు నేరుగా ఎన్పిఏకి వెళ్తారు, అక్కడ బస చేస్తారు, రేపు మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. మేము వారితో మాట్లాడడం, సమయం ఉంటే ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రోగ్రామ్ కొన్ని, బట్ వారి షెడ్యూల్ అంతా కూడా చాలా టైట్గా ఉంది కాబట్టి వెంటనే వెళ్ళాల్సి ఉంది, కాబట్టి వారు వస్తూ ఉన్నారు అఫీషియల్ అధికారికంగా హోంమంత్రి హోదాలో. అది ప్యాసింగ్ అవుట్ పరేడ్ అనేది ప్రతి ఏటా జరిగే కార్యక్రమం, అందులో పాల్గొనడానికి వారు విధిగా వస్తూ ఉన్నారు. ఎవరు? నేను ప్రభాకర్ రావు పెద్ద మనిషి, ఆయన మీద ఎక్కువ మాట్లాడిన ప్రభాకర్ రావు గారు ఏదైతే వారి ద్వారా మాట్లాడుస్తారో మంత్రులే కానీ ప్రభుత్వమే మాట్లాడి మీ మీకంత నమ్మకం ఉంటే యూ గో ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. మంత్రులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని చెప్పి మేము ఆధారాలన్నీ చెప్పిస్తాం. 20,000 కోట్లు అప్పులు ఉన్నాయి, వాస్తవమా కాదా బకాయిలు? ఇవాళ కరెంటు బకాయిలు కట్టకపోతే సర్పంచ్లను పీకేస్తాను మీరు ఎన్ని ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కరెంటు బకాయిలు కట్టలేకపోతే పాఠశాలలు మూసేస్తున్నారు, ఆసుపత్రులు మూసేస్తున్నారు. మరి మీ పాలకులు ఏమనాలి? ఎవరు పదవులు పీకేయాలి? ఎవరు మంత్రి పదవులు తీసేయాలి? దానికి ఎవరు ప్రభాకర్ రావు బాధ్యుల? ప్రభాకర్ రావు బకాయిలు లేవని చెప్పగలుగుతారా? ఇవాళ మీరు చూస్తారు అసలు విద్యుత్తు ఏ రకంగా ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తారు. పతాక శీర్షికల పత్రికలు వస్తుంది, 30 రోజులకు ప్రతి నెల ఒకసారి మీటర్ రీడింగ్ తీసుకోవాల్సింది పోయి 2 రోజులు 3 రోజులు ఆలస్యంగా చేసి ఏ రకంగా ఇవాళ 2,000 వచ్చే బిల్లును 4,000 చేస్తున్నారో మీ దొంగ లెక్కలన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ తారీఫ్ ఏ రకంగా మారుతుంది? 300 యూనిట్స్కు ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపాయలు అన్నారు, 300 1 అయితే 4 రూపాయలు అంటారు. అంటే 300 1 దాకా చూసి 2 రోజులు ఆలస్యం చేసి మీరు చేసేటువంటి మరి గిమ్మిక్కులు ఇవాళ మధ్యతరగతి కుటుంబాలకు ఏ రకంగా భారంగా పడుతుందో ఆర్థికంగా పత్రికల్లో వార్తలు పతాక శీర్షికల్లో నెల నెల టెన్షన్గా కట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకు కూడా మీరు జాప్యం చేసి ఆ రకంగా తారీఫ్ పెరిగేదానికి దోదపడుతుంది మీరు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ అధికారులు మీరు పాత్రదారులు, సూత్రదారులు ఎవరో వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎట్లా వాళ్ళు చేసుకున్నారు మా కేటీఆర్ తెలియకుండా? మరి ఇదంతా కూడా డిజిటలైజేషన్ కదా, తర్వాత మాకు డేటా వస్తుంది, మొత్తం డేటా వస్తుంది.
వాళ్ళ పిల్లలు చేసుకున్న సంగతి మర్చిపోతారేమో. చాలామంది వాళ్ళ పిల్లలు బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారు, వాళ్ళు తెల్లదేమో. మొత్తం యూత్ అంతా ఇవాళ మోదీ వైపు, బీజేపీ వైపు. జమ్మూ కాశ్మీర్ 370 లాంటి సమస్యలు పరిష్కారం చూపించినటువంటి పార్టీ బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాకే సాధ్యం. అటువంటి తెలంగాణలో జటిల సమస్యలకు పరిష్కారం బీజేపీ, మోదీ, అమిత్ షా అనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతుంది. పర్యవసనం 12 లక్షలు అని అంటే మీరు కూడా ఎట్లా నమ్ముతారు? ఆల్రెడీ మై 18 లక్షలు ఉన్నాయి, 12 లక్షలు యాడ్ అయినాయి. వీఆర్ 30 లాక్స్. ఇవాళ చెప్పండి 30 లాక్స్ అని, రాత్రి చెప్పండి పాపం నిద్రపోతున్నాడు. 12 లక్షలకు ఆయన ఇంత మరి గాబర పడుతున్నాడు. ఇవాళకి 30 లక్షలు ఉన్నాయి ఆన్ రికార్డ్ మాకు. రేపు ఇంకా వారం 10 రోజుల తర్వాత 36 లక్షలు అవుతుంది మాది. ఎస్, వీ ఆల్రెడీ రీచ్ 30 లాక్స్. ఇంకా డేటా అంత ఉంది, అదన్నీ మేము టోటల్ చేస్తే 36 లాక్స్ దాటిపోతుంది అని మా 12 లక్షలు ఎక్కడ తీలకుంటాడు. 12 లక్షలు కాదు ఆయన, 30 ఉన్నది ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. సుభాష్కి ఏం లేదన్నా.